ప్రపంచ రాజకీయం ఎత్తులు పై ఎత్తుల మధ్య నడుస్తుంది. ఎత్తులు ఎలాగున్నాయి అంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్నటువంటి దాన్ని కేంద్రమైనటువంటి రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ వాడారు. ఉక్రెయిన్లో కూడా అదే నిల్వలు ఉంటాయి. ఆ ఉక్రెయిన్ నిల్వల్ని తాము వాడుకోవచ్చు అనుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడేమో దేశం వదిలిపెట్టడు, ఈ యూరోపియన్ దేశాలకి ఏమివ్వడు. అదే సందర్భంలో రష్యా ఉక్రెయిన్ని పనిలో పనిగా దెబ్బతీసేస్తే ఆ ఆస్తి కూడా తమకి హస్తగతం అవుతుందని భావించింది. అందుకని రష్యాకి అందనీయకుండా ఉక్రెయిన్ని తమ చేతుల్లోకి తీసుకోలేక ప్రత్యక్ష యుద్ధం చేయలేక వెనక్కిపోయినటువంటి పరిస్థితి అయితే జరిగింది. వీటన్నిటి మధ్యన ఎదురవుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం రష్యా వేసిన ఎత్తు, ఊహించినటువంటి ఎత్తు. డాలర్ల వ్యాపారం తగ్గిస్తే కాళ్ళు వేళ్లా పడుతుంది అనుకుంటే అది కాస్త చైనాకు అమ్ముతోంది, అట్లాగే అరబ్ కంట్రీస్కి అమ్ముతోంది, భారత్ లాంటి వాటికి అమ్ముతోంది. దానికి ఏం ప్రాబ్లం లేదు, చక్కగా అమ్ముకుంటుంది. దాని మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈవెన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు బతిన్లాడినా ఇవ్వనంటుంది. చివరికి దానివల్ల ధరల పెరుగుదల సంక్షోభం యూరోపియన్ యూనియన్కి వచ్చింది. బైడెన్ వెళ్ళేసి మీకెందుకు నేను ఆయిల్ తెప్పిస్తానంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సౌదీ అరేబియాకి. కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా నిరాకరించి ఓ గవర్నర్ని పంపించి ఆ తర్వాత వచ్చాక 4 జలకాయలు కొట్టి పంపించారు బైడెన్ని. దాంతో ఎంత ఓ 100,000 బ్యారెల్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాను పని చూసుకోపోమని చెప్పి పంపించారు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు బైడెన్కి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వెనుజులా నుంచి భారీగా కొంటుంది, అట్లాగే ఇరాన్ నుంచి. ఇరాన్ మీద 2015 అమెరికా విధించిన ఆంక్షలకి తోక దేశాల కింద యూరోపియన్ యూనియన్ కూడా విధించింది. ఇప్పుడు అణ్వస్త్ర నిరాయుధీకరణ చేస్తానని ఇరాన్ చెప్పావు కదా, నువ్వు ఆ మాటకు కమిట్ అవ్వు, మేము నీ మీద ఆంక్షలు ఎత్తేస్తామని ఇరాన్కి తాజాగా ప్రపోజల్ పంపించింది. ఇరాన్ దాన్ని లైట్ తీసుకుంది. ఇప్పుడు మేమేమి అణ్వస్త్రాలు తయారు చేయకుండా ఉండొద్దని చెప్పడానికి మీరెవరు, మేము దాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడతామని దానికి మీరు అంగీకరించండి. అదే సందర్భంలో అణ్వస్త్రాలు తయారీ మా హక్కు అన్నటువంటి చెప్తోంది. ఎందుకు, ఇప్పుడు వీళ్ళ సంగతి తెలుసు, తనకి వ్యాపారం కావాలి, వీళ్ళకి ఆయిల్ కావాలి కాబట్టి ఆంక్షలు ఎత్తేస్తారు. ఇంతవరకు ఎత్తేయండిరా ముర్రు అని 2015 నుండి చెప్పి చివరికి ఎక్కడెక్కడైతే ఈ యురేనియం నిల్వలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కెమెరాలు పెట్టి ఏకంగా అయ్యేయని పర్యవేక్షిస్తోంది. అయినా ఈరోజు వరకు ఆంక్షలు ఎత్తలేదు, అవసరం వచ్చేటప్పటికి ఎత్తేస్తున్నారు. కాబట్టి వీళ్ళ అవసరాన్ని అది వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ హ్యాస్ ఫైనల్లీ రెస్పాండెడ్ టు ద యూరోపియన్ యూనియన్స్ డ్రాఫ్ట్ టెక్స్ట్ దట్ వాజ్ రివీల్డ్ లాస్ట్ వీక్ టు సాల్వేజ్ ద 2015 న్యూక్లియర్ డీల్. ఆల్దో నో డీటెయిల్స్ ఆఫ్ ఇరాన్స్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ రివీల్డ్ ఎట్, రిపోర్ట్ సజెస్ట్ దట్ ఇరాన్ ఈజ్ స్టిల్ లుకింగ్ ఫర్ వేస్ టు కంటిన్యూ ఇట్స్ నెగోషియేషన్ ఆన్ సర్టెన్ ఇష్యూస్. అది ఇప్పటికే ఇరాన్ దగ్గర ఆయిల్ని చైనా భారీగా కొనడానికి ఒప్పందం జరిగిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో బిలియన్ల కొద్ది డాలర్లు చైనా ఇవ్వడానికి రెడీ అయింది. ఇంకో పక్కన రష్యాతో స్నేహం మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు యూరోపియన్ ఉంటే ఎంత పోతాయి ఎంత అన్నటువంటి కోణంలో ఉంది. బతిల్లాడుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకొచ్చింది.